అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న శుభవార్త కూడా అందుకుంటారు. వెనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు. సంతోషంలో మీరు ఈ రోజు పార్టీ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. అయితే జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలి, మరింత శ్రమ పడాల్సిన సమయం. మహిళలకు కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేసి ఆదిత్య హృదయం పఠించడం వల్ల దోషాలు తొలగించబడి అంత శుభం కలుగుతుంది. ఈ రోజు విజయం కూడా సాధించడం జరుగుతుంది. అతి ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. పాత బాకీలు సైతం వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ విధుల్లో ముందడుగు వేస్తారు. వాణిజ్య వ్యాపారస్తులకు ఊహించని లాభాలు రావచ్చు. విద్యార్థులు ఆశించిన అవకాశాలు అందుకుంటారు. చిత్ర పరిశ్రమ వారు వైద్యులకు అన్నింట విజయాలు సాధించడం జరుగుతుంది. మహిళలకు బంధువుల చేయూత లభిస్తుంది. ఎరుపు రంగు గాజులను దానం చేసి ఆంజనేయ స్వామికి దండకం చేయడం వలన, ఆంజనేయ స్వామి దండకం పఠించటం వలన మీకున్నటువంటి దోషాలు తొలగించబడతా అంత శుభం కలుగుతుంది. ఇక ఈ రోజు చూసినట్లయితే వ్యవహారాలలో విజయం సాధించడం జరుగుతుంది. విలువైన సమాచారం అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహం కలిగిస్తాయి. వాహనాలు ఆభరణాలు కొంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వాణిజ్య వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో దీక్షతోటి పనిచేసి సమర్థతను చాటుకుంటారు. చిత్ర పరిశ్రమ వారి సాంకేతిక నిపుణులకు అనుకూలమైనటువంటి సమయంగా తెలుస్తుంది. విద్యార్థులకు కొత్త ఆశలు ఉంటాయి. మహిళలకు భూలాభాలు చేకూరుతాయి. గణపతిని అర్చన చేయించుకుంటే మంచి జరుగుతుంది. ఇక ఈ రోజు చూసినట్లయితే చికాకులు కొన్ని తొలగిపోతాయి. భార్య భర్తల మధ్య కలహాలు కొన్ని దూరమవుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలకు తేలిగ్గా తీసుకోకూడదు. మరి డాక్టర్ను తప్పకుండా సంప్రదించాలి. వాణిజ్య వ్యాపారాలలో దుండగులకు నిర్ణయాలు చేయకూడదు. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడి ఉంటాయి. సాంకేతిక నిపుణులు రాజకీయ వర్గాలకు అంతగా అనుకూలించదు. విద్యార్థులకు అవకాశాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. మహిళలకు మానసిక అశాంతి ఉంటుంది. ఈ రోజు మరి సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల మానసిక అశాంతి దూరం అయిపోతుంది. ఇక వారికి మనశ్శాంతిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో కారణంగా కలహాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమందికి భార్య భర్తల మధ్య సయోధ్యత మరి నెలకొంటుంది. మరి ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. వాణిజ్య వ్యాపారాలు అంతగా లాభించటం లేదు. ఉద్యోగులకు స్థానచలన సూచనలు అయితే కనిపిస్తున్నాయి. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు సమస్యలు అయితే రావచ్చు. విద్యార్థులకు గందరగోళంగా కనిపిస్తుంది. మహిళల కుటుంబంలో చికాకులు అనేవి పెరుగుతాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మేలు కలుగుతుంది. ఇక మీకోసం సంతోషంగా ఉంటారు. మీరు స్నేహితులతో వినోద కార్యక్రమాలు హాజరు కావచ్చు. మీరు మీ యొక్క అహంకారం యొక్క వస్తువుల దుకాణాల కోసం మరి చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో సభ్యుడి వృత్తికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. మీరు మీరు ఇంట్లో వైపు నుండి కూడా వ్యక్తితో ఎటువంటి చర్చల్లో కూడా పాల్గొనవలసిన అవసరం లేదు. మీ యొక్క సంతానం మీకు అంచనాలకు మించి అనుగుణంగా ప్రవర్తిస్తారు. మీ ఫ్యూచర్లు మంచిగా స్వాగతించబడతాయి. మీ రోజు మరి సామాజిక రంగంలో పనిచేసే వ్యక్తులకు మంచిగా ఉంటుంది. మీరు కొన్ని కొత్త పరిచయాల ప్రయోజనాన్ని కూడా పొందుతారు. విదేశాలకు వెళ్లాలని యోచిస్తున్న ప్రణాళికలు పూర్తి చేసుకుంటారు. కుటుంబంలో శుభమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక లక్కీ సంఖ్య 13, లక్కీ కలర్ మెచ్చంటా. మరి ఈ రోజు మీరు చూసినట్లయితే వినాయకుని పూజించటం వలన మీకు దోషాలు తొలగించబడతాయి. మరియు చిన్న పిల్లలకు ఈ రోజు మిఠాయిలను పంచిపెట్టండి, దోషాలు తొలగించబడతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.